ఒకనాడు అనుకున్నాం, సినిమా టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు సినిమా పరిశ్రమలో వెన్నెముక ఉన్న వ్యక్తి అని చెప్పి. ఎందుకంటే సహజంగా సినిమా పరిశ్రమ వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి బాకాలు అవ్వటమే సరిపోతూ ఉంటుంది. ఆ రోజు ఎన్టీఆర్ గట్టిగా నిలబడ్డాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. మనం ఏ వాస్తవాన్ని అవాస్తవంగా చెప్పుకోవాలి? వెన్నెముకతో పాటు కరిగిపోయే మనస్తత్వం మనస్సున్న మనిషి అనేది రోజు రోజుకి కూడా నిరూపించబడుతుంది పవన్ కళ్యాణ్ విషయం. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేశారు మన రాష్ట్రం అంతా? అటువైపు చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ఆర్ కుటుంబం, వీళ్ళు తప్పితే వేరే వాళ్ళు రాజకీయాల్లోకి అధికారం నాయకత్వంలోకి రావటానికే వీలు లేనటువంటి గుత్తాధిపత్యాన్ని సాధించిన ఈ రెండు, ఇవాళ దాన్ని బద్దలు కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ మూడో ప్రత్యామ్నాయం రావాల్సినటువంటి అవసరం వచ్చింది. అదే కాదు, నిజాయితీగా పేదల కన్నీళ్లు తుడిచేటువంటి నాయకుణ్ణి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఈ రాష్ట్రానికి. అది పవన్ కళ్యాణ్లో నెరవేరుతుందనేది మాత్రం నిన్న అనంతపూర్ పర్యటన చూసిన తర్వాత ఇంకొకసారి అనిపించింది. ఎక్కడ ఆర్భాటాలు లేవు, చాలా సింపుల్గా వెళ్ళి అందరితో పాటు కూర్చొని వాళ్ళ సమస్యలు విని వాళ్ళ వీళ్ళల్లోకి వెళ్ళి పర్యటనలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ విభిన్న రాజకీయాలే ఈ రాష్ట్రానికి కావాలి, ఈ నూతన పంథానే రాష్ట్రాన్ని నడిపించాలి, ఈ నిజాయితీనే ఈ రాష్ట్రానికి లక్ష్యం కావాలి, అప్పుడే పేదల బతుకులు బాగుపడతాయి. ఖచ్చితంగా ప్రజలు ఈసారి తప్పు చేయరు. పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నతమైన భావాలున్న వ్యక్తిని నాయకుడిగా సీఎంగా చూడబోతున్నారు.